కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు అందువలన నీ కార్యములు చేయుటకు చెడు చీలకు నేర్పితివి కదా కొంచెం పెట్టు కొంచెం చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము భయంకరమైన పరిస్థితుల మధ్య నిన్ను ఆరాధించుకునేటువంటి స్థితిలో మేము ఉన్నందుకు భయంతోనూ భక్తితోనూ విశ్వాసంతోనూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నీకు అనుకూలమైనటువంటి స్థితిలో మేము ఉండులాగున్నా ఇప్పుడు వినబోతున్నటువంటి ప్రతి మాట రాబోతున్నటువంటి మా భవిష్యత్తుకు పునాది వేసుకున్నట్టుగాను రాబోతున్నటువంటి క్రైస్తవ జీవితాలలో జరిగేటువంటి శ్రమలను ఎదుర్కొన్నట్టుగాను ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తూ నీ యొక్క ఆత్మీయమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించగలరు వింటున్నటువంటి ప్రతి మాట మాలో ఒక వెలుగును నింపేటువంటి విధంగా వినుటకు సహాయం అనుగ్రహించగలరు ఈ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు వారి నామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనం అటు తర్వాత అతన్ని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను చాలు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను క్రైస్తవ జీవితము ఒక పరీక్షతో ముడిపడింది ఒక క్రైస్తవ జీవితము సవాళ్ళను ఎదుర్కోవాలి ఒక క్రైస్తవ జీవితము ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పుడే ఆ జీవితము ఒక మంచి పరిమళమైనటువంటి వాసనగా ఉంటుంది ముళ్ళున్నాయని తట్టుకున్నటువంటి ఒక గులాబీ ఈరోజు ప్రపంచంలో ఇష్టపడినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు గులాబీని కానీ అది ఎలా పెరిగింది అని ఆలోచిస్తే ముళ్ళతో పెరిగింది అది ఎలా పెరిగింది అంటే భయంకరమైనటువంటి స్థితిలో పెరిగింది అది దాటుకుని తట్టుకుంది కాబట్టి ఒక వాసన పూర్వకంగా కానీ ఒక చూడడానికి అందంగా కానీ ఈరోజు మన కళ్ళకి మెచ్చుకునేటువంటి విధంగా ఉంది ఈరోజు క్రైస్తవ జీవితము పరిమళించేటువంటి ఒక సువాసనగా ఉండాలి అంటే కొన్ని ఆటుపోట్లను ఎదుర్కోవాలి మరి ఈరోజు క్రైస్తవ జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు గత వారం కొన్ని విషయాలు మనం ఆలోచించాము మనలో దేవుడు ఏం పెట్టాడు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయములలో పోరాడు మీ భోగోచ్చుల నుండియే కదా మీలో మనలో ఏమున్నాయి ఏం జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయట యుద్ధాలు మనలో ఏం జరుగుతున్నాయి పోరాటాలు ఈ పోరాటాలు కానీ ఈ యుద్ధాలు కానీ ఒకదాని గురించి అది వస్తువమని అది దేశమని అది నీకు కావాల్సింది దక్కించుకోవడానికి జరిగేటువంటివి ఏంటంటే ఒకటి పోరాటం రెండు యుద్ధం నీవు దక్కించుకోవాలని ఒక వస్తువు కానీ ఒక దేశం కానీ తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ఏం జరుగుతాయి అంటే ఒకటి యుద్ధం రెండు పోరాటం మరి ఇవి ఎక్కడ ఉన్నాయంటున్నాడు దేవుడు లోపల మరి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం లోపలికి వెళితేనే ఏ యుద్ధం జరుగుతుంది ఏ పోరాటాలు జరుగుతున్నాయి అని మనకు తెలుస్తుంది మరి లోపలికి వెళ్ళాలి అంటే ముందు బయట కొన్ని ఉన్నాయి మరి బయట వాటిని దారి తప్పలోనికి వెళ్ళలేము
మరి బయట వాటివి ఏమున్నాయి మనకి చాలా మనలో ఏమున్నాయి ఏమున్నాయి చాలా ఉన్నాయి నాకు ముక్కు మీద కోపం అని అంటరు కనపడదు అది కోపం ఎక్కడట అంటే బయట ఉందా లోపల ఉందా నాకు ఊరికి చిరాకు వస్తుంది ఎక్కడ ఉంది బయట బయట అంటే కొన్నిటిని మనం తట్టుకోలేక ఉన్నాం కానీ తట్టుకోలేనటువంటివి కొన్ని ఉన్నాయి అవి లోపల అవి యుద్ధాలు పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి మరి ఆ యుద్ధాలని పోరాటాలను జరిగితే అంటే దాని యొక్క పోరాటంలో మనం జయిస్తే తప్ప ఆ యొక్క సువాసనగా గులాబీ ఎలాగ రాలేదో ఆ అందమైనటువంటి ఆ యొక్క పువ్వులు చూడగానే ఎవరు ఇష్టపడనటువంటి వారు ఎవరు ఉండరు అసహించుకోరు వాటిని అది ఎలాగైతే రాలేదో మనం కూడా ఆ యుద్ధాలని ఆ పోరాటాలని దాటుకుంటూ వస్తేనే ఈరోజు మనము కూడా ఒక విజయాన్ని సాధించినటువంటి స్థితిలో ఉండగలం అందరూ సమానమే ఈక్వల్ అందరూ సమానమే ఇందులో ఏ భేదము లేదు అందరూ సమానమే దేవుని మాట ఎవరు స్వీకరిస్తారో వారే విజేతలు అందరూ సమానమే అందరికీ ఒకటే ఫీజ్ ఉంటుంది అందరికీ ఒకే టైం ఎగ్జామ్ ఉంటుంది అందరికీ ఒకేటువంటి ఎట్ టైం ఉంటుంది ఇంటర్వ్యూ గాని ఏదైనా సరే కానీ అందులో ఎవరైతే కష్టపడతారో ఎవరైతే శ్రమ అనుభవిస్తారో వాళ్ళే విజేతలుగా వాళ్ళు నిలబడగలరు మరి ఇక్కడ మనలో ఏమున్నాయి మీలో అంటే మీలో మనలో ఏమున్నాయంట యుద్ధాలు పోరాటాలు మరి మనలోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు గేట్ ఒకటి ఉంది మనకి ఏంటది గేటు గేట్ ఏంటి ఆ యుద్ధానికి ఆ పోరాటాలకి ఒక అవయవం అనేది బాగా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది అన్నిటికీ ఏంటది చెప్పాలి మీరు మూడు పాఠాలు చదివినప్పుడన్నా ఒకటి అర్థం అవ్వాలి పాఠాలు చదివినప్పుడన్నా అర్థం అవ్వాలి మన లోనికి వెళ్ళదన్నా ఇప్పుడు లోనికి వెళ్ళాలి అంటే గేట్ కాడున్నాం ఇప్పుడు మనం ప్రతి ఒక్క అవయం మన అవయవములలో ఏం కోరుతున్నాయట యుద్ధాలు పోరాటాలు జరుగుతున్నాయి ఈ అవయం ఒకటి పాస్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ చేస్తుంది పాస్ బాగా పంపిస్తుంది ఏంటది ఏంటది కన్ను అనేది చెప్పిండ్రు కదా నిజమే కదా కన్నే కదా పాస్ చేసేది ఈరోజు చూడడం చూడడం చూసేదాన్ని బట్టే ప్రతి అవయవానికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అన్నమాట ఇక్కడ మనం ఆలోచిద్దాం ఒకటి మత్తయి సువార్త 5:28 ఒక మాట రాయబడింది నేను మీతో చెప్పునది ఏమనగా ఒక స్త్రీని ఇక్కడ రెండు వచ్చినాయి మోహపు చూపు చూపు కన్ను చూచు ప్రతివాడు చూచు మరలా కన్నే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అంటే చూపు అన్నమాట చూపు పక్కనే ఉందంటే తన హృదయమందు హృదయమందు అంటే హృదయానికి ఏ పాచ్ చేసింది కన్ను పాచ్ చేసింది అంటే ఇది కన్ను చూసిన తర్వాత పాపం లేదు అది ఎప్పుడైతే హృదయంలోకి వెళ్ళిందో భయంకరమైన ప్రమాదం అన్నమాట నీవు చూపే చూపు కూడా ఎంత డేంజరు అంటే అది కళ్ళల్లో పెట్టుకుంటే ఏం కాదు అందరి మంది చూస్తున్నాం మనం ఎంతమందిని చూస్తున్నాం చాలామందిని చూస్తున్నాం అవునా కదా అలా చూసినప్పుడు ప్రాబ్లం లేదు చూసినప్పుడు ప్రాబ్లం లేదు కానీ అది ఎప్పుడైతే హృదయంలోకి వెళ్ళి మోహపు చూపుగా మారుతుందో అది ఒక వ్యభిచారిణి చేస్తుందన్నమాట ఎప్పుడైతే అది హృదయంలోకి వెళ్ళిందో ఆ వ్యక్తిని ఎవ్వరు కాపాడలేరు ఇంకా భూమి మీద సాక్షాత్తు దేవుడి మాటని ధిక్కరించి సమాజంలో ఒక నీచ నికృష్టంగా చూసేటువంటి ఒక పరిస్థితి వస్తుంది అది హృదయంలోకి వెళ్ళినప్పుడు ఆ చూపును మనము మోహపు చూపుతో చూసినప్పుడు ఆ చూపులో ఏమన్నా తేడా కొట్టింది అంటే నీ అవయవాలు ఇంకా ఏమి ఆగం ఇంకా వెళ్ళిపోతుంది పాచ్ చేస్తుంది నీకు క్రూరమైనటువంటి ఆలోచనలు పుడతాయి నువ్వు ఇక ఏది చేయలేవు ఈరోజు ఎన్కౌంటర్లో ఎందరో కామాంతులు చచ్చిపోతున్నారు దీనివల్లే ఈరోజు ఎందరో ఉరేసి ఉరికి ఈరోజు చచ్చిపోతున్నారు చాలామంది ఇందువల్లే
వారు ఈ చూపును హృదయానికి పంపించారు, వారు లోపలికి పంపించారు. ఈరోజు ఎక్కడ చూసినా ఒక అమ్మాయి ఈరోజు ఏడుస్తుంది అంటే ఈరోజు మనిషికి కామ కోరికలు పెరిగిపోతున్నాయి. దేవుడు అందుకనే ఏమన్నాడు అంటే యేసుక్రీస్తు వారు నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము ఈ మాట అనాలి అంటే ఎంత త్యాగం చేస్తుంటాడు యేసుక్రీస్తు వారు, ఎంత తట్టుకోగలిగాడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో, ఈ పాడు లోకంలో. ఈరోజు ఎటు చూసినా కాలేస్తే, ఏది చూసినా అదే. అటువంటి స్థితిలో మానవ శరీరాన్ని ధరించినటువంటి క్రీస్తు నిజంగా జయించాను అన్నాడు అంటే ఎన్ని రాత్రులు కష్టపడ్డాడు ఆయన ఆ యొక్క పాప స్థితిలోకి వెళ్లకుండా, ఆ పాపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ చెడును తనకు అంటించుకోకుండా. నిజంగా ఆయన ఎంత కష్టపడి ఉంటాడు, ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు భరించుంటాడు, ఎన్ని దినాలు ప్రార్థన చేస్తుంటాడు. అందుకే ఆయన ప్రతి దినం అంట రాత్రిపూట ప్రార్థన, పగలు బోధ, ఇది ఆయన దినచర్య. రాత్రిపూట ప్రార్థన ఒలివ కొండకెళ్ళి, ఆ గెచ్చమే తోటలో కూడా ప్రార్థనే. ఎందుకు ప్రార్థన, ఎందుకు వాక్యం అంటే నీకు లోనికి కోరికలు ఆటోమేటిక్గా వస్తాయి. నీలో స్థితి నీది మారదు. ఈ భూమి మీద దేవుడు ఒక పరీక్షా కాలంగా ఇచ్చాడు. ఇట్ ద సేమ్ టైం మనకి ప్రారంభం గుర్తు రావాలి. అబ్బా ఆదాముకి అదే కన్ను చెడగొట్టింది. దేవుడు ఏం చేశాడు అంటే కొద్దిగా అన్నీ ఇచ్చాడు. ఇప్పుడంటే మనం పండించుకొని తింటున్నాం, అప్పుడు పండించకపోయినా కానీ ఆహారం దొరికేది, అది శ్రేష్టమైన భూభాగం. ఒకప్పుడు దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం, దేవుడి యొక్క మాటల ప్రకారం మనం బ్రతికినప్పుడు, అప్పుడు ఏం జరిగింది అంటే ఒక పరీక్ష పెట్టాడు భూమి మీద పెట్టేసి. ఆ పరీక్ష ఎంత భయంకరమైన పరీక్ష అంటే అది బయటికి కనిపించే పరీక్ష పెట్టాడు అంతే, ఎవరైనా కంట్రోల్ చేసుకునేటువంటి పరీక్ష. అదే అధికారం 2:9 రాయబడిన మాట. ఎలాంటి పరీక్ష పెట్టాడు అంటే ఒక తోటలో ఉంచేసి మాట్లాడుతున్నటువంటి పదము 9 చదవండి. మరియు దేవుడైన యెహోవా దేనికట ఇక్కడ కూడా కన్నే కనబడుతుంది మనకి, ఇక్కడ కూడా కన్నే చూపునకు రమ్యమైనదియును. అన్ని పనులు తినండి, మీరేం కాదు, ప్రాబ్లం లేదు, అన్ని పనులు తినేస్తాయి. నువ్వు ఎంత తింటావు, 24 గంటలు తింటావా? తినంటున్నాడు అంతేగా. నువ్వు కష్టపడద్దు, నీకు చెమట రాదు, నువ్వు పండించొద్దు, నువ్వు ఏం చెప్పు, నా మాట ప్రకారం ఉండు, నువ్వు మాత్రం తినేసే, పుల్లుకు తినేసే, ఏం కాదు. కానీ ఒక్క పండు మాత్రం పెట్టాడు, అదే పరీక్ష, దాన్ని చేయించాలి మనం. అప్పుడు ఏం జరిగింది, ఆహారమునకు మంచిదినైనా చూపునకు రమ్యమైనదియు. చూపునకి ఎలాంటిది పెట్టాడట, రమ్యం. ఆహారమునకు మంచిదినైనా ప్రతి వృక్షమును మెరిపించను. చూపునకు రమ్యమైనది, చూపునకి అంటే అది చూడగానే, దేవుని పరీక్ష ఎంత భయంకరంగా ఉంటాయి అంటే అది చూడగానే మనిషి అట్రాక్ట్ అయిపోవాలన్నమాట, బాగా అట్రాక్ట్ అయిపోవాలి. ఇంకా ప్రారంభం పాపం లేనప్పుడు చూపునకు రమ్యమైనటువంటి ఒక ఫలాన్ని పెట్టాడు. కానీ మన వాళ్ళు ఏం చేశారు, అప్పుడు తట్టుకోలేకపోయారు, కంట్రోల్ చేసుకోలేకపోయారు, చెప్పుడు మాటలు విన్నారు. అదే 3:5 నుండి చెప్తున్నాడు అనమాట. ఎలాగనగా, మీరు వాటి తిను దినమున్న మీ కన్నులు, అప్పుడు మూయబడినాయి. అప్పుడు మనలో యుద్ధాలు లేవు, మనలో పోరాటాలు లేవు, అప్పుడు కన్నులు మూయబడ్డాయి అన్నమాట. అప్పటి వరకు పోరాటాలు లేనటువంటిది, అప్పటి వరకు యుద్ధాలు లేనటువంటి వాటిని దేవుడు ఏవి లేం చేశారు, మీ కన్నులు తెరవబడినయు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలే ఉందురని దేవునికి తెలివినని స్త్రీతో చెప్పగా సాతాను, ఫస్ట్ ఏం చెప్పింది సాతాను స్త్రీతోటి, మీరు తిని తినేముగా ఎరిగిన వారు మీ కన్నులు తెరవబడతాయి,
మీరు మంచి దేవత వలె ఉంటారు అనగానే స్త్రీ ఏం చేసింది ఆ వృక్షము ఆహారమునకు మంచిదియును కన్నులకు అందమైనదియు వివేకమిచ్చి రమ్యమైనదయుండుట చూచినప్పుడు కన్నులు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చెను అతడు కూడా తినను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబురులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి అప్పటి వరకు తెరవబడల కన్నులు అప్పటి వరకు మంచి ఏంటో చెడు ఏంటో తెలియదు అప్పటి వరకు మేము దిగంబరులుగా బట్టలు లేకుండా ఉన్నాము అనే సంగతి తెలియట్లా అది బయట అనుకుంటే ఆ పండు తినడం ద్వారా పండు తినొద్దు అని ఒక ఆజ్ఞను పాటించడం అంటే పాటించకపోవడం అది బయట కనబడే తప్పంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ పెట్టాడు వారి కన్నులు తెరవబడ్డాయి అంటే ఎక్కడ పెట్టాడు ఇప్పుడు అప్పటి వరకు పండు చూపునకు రమ్యం అనేది బయట 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 కాని తర్వాత ఎక్కడ పెట్టాడు అది తినేటువంటి తిన్న తర్వాత మనలో పెట్టాడు మనలో పెట్టాడు ప్రతి ఒక్కరిలో పెట్టాడు ప్రతి ఒక్కరిలో పెట్టాడు కన్నులు తెరవబడ్డాయి ప్రతి ఒక్కరిలో పెట్టారు ఇప్పుడు ఎక్కడ చేయించాలి మనం ఎక్కడ చేయించాలి లోపల చేయించాలి ఎక్కడ చేయించాలి ఇప్పుడు మనందరము అప్పటి వరకు పండు తినకంటే ముందు బయట కన్నులు తెరవబడల మంచట చెడట తెలియదు మేము దిగంబరులుగా ఉన్నామనే సంగతి తెలియట్లా ఎప్పుడైతే పండు తిన్నారో ఆ తర్వాత దేవుడు మరొకటి పెట్టాడు అదే లోపల పెట్టాడు యుద్ధాలు పోరాటాలు అని ఇప్పుడు మనం జయిస్తేనే పరలోకం మనం జయిస్తేనే ఆ సింహాసనం ముందు కూర్చుంటాం ఎప్పుడు ఎవరు ఏ యాక్సిడెంట్ లో చచ్చిపోతారో తెలియదు ఎప్పుడు ఎవరు కొట్లాటలో చచ్చిపోతారో తెలియదు ఎప్పుడు ఎవరు హాస్పిటల్ కరోనాతో కానీ ఏదన్నా రోగంతో చచ్చిపోతారో తెలియదు ఎప్పుడు ఎవరు చంపుతారో కూడా తెలియదు మన ఆయుష్ ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియదు ఆ తెలియనటువంటి టెంపరవరీ లైఫ్ కోసం టెంప్ట్ అవ్వడం అవసరమా అవసరమా ఈరోజు టెంపరవరీ లైఫ్ ఇది కానీ మనం టెంప్ట్ అవుతున్నాం కానీ పర్మనెంట్ ప్లేస్ ఎక్కడుంది మనకి ఎక్కడుంది జయించిన వ్యక్తి చెప్తున్నాడు నీకు ఇది అశాశ్వతం అని ఈ లోకం నీకు ఒక లోకం ఉంది పరలోకంలో ఆ పరలోకానికి వెళ్ళాలి అంటే నీలో యుద్ధాలు పోరాటాలు జరుగుతున్నాయి అంటే మేము ఉండలేకపోతున్నాం మేము పడిపోతున్నామంటే పడిపోని ఒక వ్యక్తి ఉన్నాడు అది అలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే కొన్ని విషయాలు మాట్లాడదు ఆయన గురించి అద్భుతమైనటువంటి విషయం అన్నమాట అది కొన్ని విషయాలు మాట్లాడదు అది ఆదికాండ 39:7 మన అంతా మనల్ని పౌడ్ చేసేది ఆ యుద్ధాలకు పోరాటాలకు మనలో కలుగుతున్నప్పుడు మనల్ని నాశనానికి తీసుకువెళ్ళే ఒక అభయం ఏంటి అంటే అది కన్ను మన కన్నుతో ఏది చూసినా కావాలనుకుంటాం మన కన్నుతో ఏది చూసినా ఆశపడతాం మన కన్నుతో ఏది చూసినా కానీ కోరుకుంటామన్నమాట ఇక్కడ ఏముంటున్నారు ఇతని గురించి మీ అందరూ తెలిసిన విషయమే కానీ ఈ వ్యక్తి గురించి ప్రతి ఒక్కరు చదవాలి ఇది 37 నుండి ఆ ముగింపు వరకు కూడా ఇతని గురించి చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా దేవుని కొరకు మాత్రమే బ్రతకాలి అనేటట్టుంటుంది ఈ యొక్క యేషబు గురించి మీ అందరూ తెలిసిన విషయం ఇది ఒకసారి చదవండి అది ఎవరో ఈ యేషబు అంటే అతన్ని ఇస్మాయిలులకు తన అన్నలే అమ్ముకున్నారు దేశం గాని దేశం వచ్చాడు వచ్చినప్పుడు అతడు ఎక్కడున్నాడు అంటే ఆ ఇస్మాయిలుల దగ్గర ఐగుప్తు రాసైనటువంటి ఫరో రాజ సంరక్షక భక్షకారుడు అన్నమాట అంటే సేనాధిపతి అయినటువంటి ఇతను రాజ సంరక్షక సేనాధిపతి ఇతను ఆ పోతీఫర్ అనేటువంటి ఇతను ఏం చేశాడు అంటే తనకంటూ ఒక భార్య ఉంది ఇతడు ఇస్మాయేలీల దగ్గర ఆ యొక్క యేషేబును కొనుక్కొని వస్తాడు కొనుక్కొని ఈ యొక్క యేషేబుకి యేషేబును తన ఇంటిలో పెడతాడు అతనికి ఎవరు తోడై ఉన్నారు యెహోవా తోడై ఉన్నాడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మూడో వచనం చదవండి ఒకసారి
యెహోవా అతనికి తోడయుండననియు. అంటే ఎవరు తోడయున్నారు ప్రారంభం నుండి? ఇతడు తన తండ్రి ఏం చెప్పాడు అంటే, యాకోబు నాన్న అన్నలు ఉన్నారు అక్కడ, వాళ్ళ యోగ క్షమాచారం తెలుసుకొని రిటర్న్ వచ్చి నాకు చెప్పని చెప్పాడు. తండ్రి మాట కాదనలేని ఒక కొడుకుగా తండ్రి మాటను గౌరవించి తా తండ్రి బాటలో ప్రయాణించాడు. ప్రయాణించినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని అన్నలు అతని మీద అసూయపడి అమ్మేశారు ఇస్మాయిలులకు. ఇస్మాయిలులకు అమ్మినప్పుడు ఆ ఇస్మాయిలుల దగ్గర ఐగుప్తు రాజు దగ్గర పనిచేసేటువంటి ఒక సేనాధిపతి ఆ యొక్క యేషబును కొనుక్కుంటాడు. కొనుక్కొని అతనికి ఇచ్చినటువంటి క్యాబులిటీ ఏంటి అంటే, అతడు అన్నం మాత్రం ఒకటే తింటాడనమాట, మిగతాదంతా ఎవరు చూసుకోవాలి? ఎవరు చూసుకోవాలి? యేషబు మాత్రమే చూసుకోవాలి. పోతీఫర్ అనేటువంటి సేనాధిపతి ఇంట్లో అప్పటికి ఎవ్వరు లేరు, దిక్కు లేదు, అసలు అన్నం దొరుకుతుందో లేదో తెలియదు, అమ్మబడ్డాడు కదా, కొనుక్కుంటున్నారు, వీళ్ళంతా కొనుక్కుంటున్నారు అనమాట. అలా జరిగినప్పుడు ఈ యొక్క పరిస్థితి ఏంటి అంటే, ఐదో వచనం చదవండి ఒకసారి. పొలములోను అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. అతడు తనకు కలిగినదంత యేషబు చేతికి అప్పగించి తన ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు. మొత్తం మెయింటెనెన్స్ మొత్తం ఎవరిది ఇప్పుడు? అతడు ఒక్కడ అన్నం తింటాడు అంతే, ఇక పోతీఫర్ అన్నం తిని వెళ్ళిపోవడం ఆయన పని. అంటే దేవుడు తోడయ్యుంటే, దేవుడు కటాక్షం ఉంటే నిజంగా యేషబు జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాలు కార్యాలు చూసినప్పుడు చాలా వండర్ఫుల్గా ఉంటుందన్నమాట. చాలా అద్భుతాలు జరిగినాయి ఆయన యొక్క జీవితంలో. దేవుడు యేషబుకు తోడయ్యుండబట్టి పోతీఫర్ ఇల్లు ఆశీర్వదించబడ్డదా? పోతీఫర్ యొక్క పొలాలు ఆశీర్వదించబడ్డాయా? అంటే ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? యేషబుని బట్టి. ఎందుకు? ఎందుకు అంటే తండ్రి మాట వినొచ్చాడు కనుక. ఇంకోటి, యేషబు యొక్క యథార్థత చాలా అద్భుతంగా ఉంటుంది. అతడు యొక్క పరిస్థితి ఏంటి అన్నప్పుడు కింద చదవండి, చాలా బాగుంటుంది. అతడు యేషబు రూపవంతుడును సుందరుడయుండెను. ఈ పదంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అక్కడ చూపునకు రమ్యమైనది దేవుడు పెట్టాడు ఒక పండుని. ఇక్కడ కూడా అనేక మంది దగ్గర ఆ చూపుకి రమ్యమైనటువంటి అందాన్ని పెట్టాడు. రెండవది, ఈ యేషబు యొక్క విధానం ఏంటి? రూపవంతుడు. ఎదిగిన తర్వాత మేకప్ వేసుకునే అందం కాదు, ఆయన రూపమే సుందరుడు. ఆడ మెన్షన్ చేసిన పదాన్ని నేను చెప్తున్నా. యేషబు ఎలాంటి వాడట? పుట్టుకతోటే అందగాడు, పుట్టుకతోటే సుందరుడు. అంటే న్యాచురల్ అన్నమాట, వచ్చింది సహజ సిద్ధంగా వచ్చినటువంటి అందం. ఇది రాసుకుంటే వచ్చే అందం కాదు అది. అంటే ఒక అందుకు చెప్పాలంటే వెరీ బ్యూటిఫుల్ పర్సన్ అనమాట, హ్యాండ్సమ్ బాయ్ అంటారు. మీ భాషలో చెప్పాలంటే హీరో అంటారు. అది మేకప్, అది వితౌట్ మేకప్ ఇది రియల్ హీరో. ఎవరు? అప్పుడు ఇంత అందాన్ని బట్టి, ఇంత ఆధిక్యతను బట్టి ఎవరి కన్ను పడింది? ఎవరి కన్ను పడింది? ఆ యజమాని, ఆ ఇంట్లో ఉంటున్నటువంటి యజమానుడి యొక్క భార్య కన్ను పడింది. ఎలా కన్ను పడింది అంటే మామూలు కన్ను కాదు అది. ఇప్పుడు చెప్తా ఉంటే చదవండి చాలా జాగ్రత్తగా, చాలా అద్భుతంగా ఉంటుంది. అటు తర్వాత అతని యజమాని భార్య యేషబు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను, తనతో శయనించమని చెప్పాను. అయితే అతడేం చేశాడు? ఒక రాణి, ఒక అందుకు చెప్పాలంటే ఒక సేనాధిపతి భార్య ఈ ఒక పనివాణ్ణి కాపలాదారుని కోరుకుంటుంది. ఒక పనివాడుని, ఒక కాపలాగా ఉండేటువంటి యేషబుని ఏం చేస్తుందంట? కామము తీర్చుకొనుటకై నువ్వు ఎంతో ఉపాయముగా నటిస్తున్నావన్నాడు. ఇప్పుడు నటించడం మొదలుపెట్టింది కామం తీర్చుకోవడానికి. ఎవరు? ఒక స్త్రీ, యేషబుని పెళ్ళైన స్త్రీ, పెళ్ళైన స్త్రీ, పెళ్ళైన స్త్రీ. చదవండి,
అక్కడేమంటున్నాడు నిజంగా చాలా అద్భుతమండి అసలు ఈ మాట ఫస్ట్ టైం ఏమో ప్రపోజ్ చేస్తే ఈమేమంటున్నాడు అయితే అతడు ఒప్పక ఈ పదం అండర్లైన్ చేసుకోవాలి అందరూ యేషేబు యవనస్తుడు అందగాడు ఆమె శానాధిపతి అయినటువంటి పెళ్ళైనటువంటి భార్య అందరూ గుర్తుపెట్టుకోవాలి అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగిన దంతయు నా చేతికి అప్పగించను కదా ఎక్సలెంట్ ఇది వాస్తవమే అప్పగించను కదా నీకు తెలుసు కదా నా వశమున్న ఆయన వశములో తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు నీవు అతని భార్యవైనందున ఈ పదం చాలా జాగృతగా ఆలోచించాలి అందరూ నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు బా ఏం మాట్లాడుతున్నాడు యేషేబు నిన్ను తప్ప నిన్ను నాకు అప్పచెప్పల నిన్ను మాత్రం నాకు అప్పచెప్పలేదమ్మా నిన్ను తప్ప నాకు అన్ని అప్పచెప్పాడు నాకు అన్ని అప్పచెప్పాడు ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడే ఒప్పలేదు ఒప్పకుండా వివరిస్తున్నాడు ఎలా వివరిస్తున్నాడు అమ్మా నేను దిక్కు లేకుండా వచ్చినప్పుడు నా ఇంట్లో నిన్ను నమ్మకంగా పెట్టినప్పుడు నేను మోసం చేయాల్సినటువంటి అవసరం నాకేంటి ఆ క్షణికమైనటువంటి సుఖాల కొరకు కాదు కదా నా వ్యక్తిత్వాన్ని నేను పాడు చేసుకోవాల్సింది నన్ను నమ్మి ఇంట్లో పెట్టారు వీళ్ళు నన్ను నమ్మే మీ యజమానుడు మీ యొక్క భర్త నన్ను ఇంట్లో సమస్తం అప్పచెప్పాడు ఎలా అప్పచెప్పాడు అంటే నిన్ను తప్ప నాకు అన్నిటి మీద అధికారం ఉంది కానీ నీ మీద మాత్రం అధికారము లేదు నీ మీద మాత్రం నాకు అధికారము లేదు కాబట్టి మనం ఆలోచించినప్పుడు ఇలాంటి వ్యక్తిత్వం నిజంగా ఎవరికన్నా ఉందా నిజంగా అది ప్రభు చేసింది మరి అంతటితో వదిలిందా అంటే వదల్లా చూడండి ఎంత ఫోర్స్ చేస్తుందో ఈ ఇంటిలో నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపబడలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఒక పెళ్ళైనటువంటి స్త్రీతో పెళ్ళి కాని యవనస్తుడు మాట్లాడుతున్నాడు అంటే ఒక వండర్ఫుల్ పర్సన్ ఇస్ వెరీ గుడ్ పర్సన్ అతను ఏమంటున్నాడు నిజంగా ఇతని ద్వారా ఒక యూనివర్సిటీ స్థాపించవచ్చు ఒక లెక్చరర్స్ ఒకవేళ చెబితే టీచర్స్ని పెట్టి ఈ ఒక్క పదాన్ని నిజంగా కొన్ని వందల మంది మారుతారు ఒక యూనివర్సిటీ స్థాపించవచ్చు ఈ ఒక్క మాటతోటి ఎన్నో వందల పుస్తకాలు రాయొచ్చు యేషేబు యొక్క ఆలోచన బట్టి కొన్ని వందల మంది మారుతారు ఈరోజు చదువుతాం పుస్తకాలు కానీ వాటి వల్ల ఉండేది చెత్త కానీ ఇందులో ఉండేది సత్యము మరి సత్యమైన దేవుని మన నిజంగా యేషేబు గురించి రాయబడ్డాడు అంటే నిజంగా వండర్ఫుల్ అసలు ఒక పెళ్ళైన స్త్రీ కోరుకున్నప్పుడు ఆ పెళ్ళిగాని వ్యక్తి బుద్ధి చెబుతున్నట్టుంది తిరస్కరించాడు ఇక్కడ ఏమంటున్నాడు కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనను నేను ఎట్లాంటి ఈ దుష్కార్యమైనటువంటి పని చేస్తా ఇలా చేసి దేవుడి దగ్గర నేనెందుకు నీచుడు కావాలి దేవుడి యొక్క కటాక్షం ఎందుకు పోగొట్టుకోవాలి అసలు ఏం మాట్లాడుతున్నాడు అసలు ఇది ఈ పదం చూసినప్పుడు స్టాండ్ అయిపోయా నేను అక్కడ నిజంగా చాలా అద్భుతంగా రాయబడినటువంటి మాటలు అన్నమాట ఇవి దీని గురించి మనం ఆలోచించినప్పుడు దీని గురించి మనం వివరించినప్పుడు నిజంగా ఇవేట వండర్ఫుల్ బుక్ అసలు నిజంగా ఈ మాట చదివినప్పుడు ఇతని దేవుడు ఎంత హెచ్చించాడో అంత హెచ్చించడానికి గల కారణాలు ఏంటనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు నిజంగా ఆ యొక్క ఆశీర్వాదం రావాలి అంటే ఇంత త్యాగం చేశాడా ఏమంటున్నాడు అతను ఒప్పక ఏమంటున్నాడు నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనను అప్పుడు ఆమె ఏం చేస్తుంది దినదినము ఒకసారి నాతో రా అని చెప్పినటువంటి తను నాకు క్షయించమని చెప్పినటువంటి తను అప్పటితోటి ఆగక దినదినమాట దినదినము ఆమె ఏ సేపుతో మాట్లాడుచున్న దేని గురించి మాట్లాడుతుంది
కామము తీర్చుకోవడానికి నటిస్తుంది. కామము తీర్చుకోవడానికి తన ఏం చేస్తుంది? ఉపాయం ప్రీ ప్లాన్డ్ గా ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూస్తుంది. ఆమె పాడవడం కాకుండా మరొక వ్యక్తిని పాడవడానికి ప్రయత్నిస్తుంది. ఇంకేం చేస్తుంది? దిన దినముతో ఆగల, దిన దినంతో ఆగల. ఆమె ఎలాంటి ప్లాన్ చేస్తుందంటే చదవండి ఒకసారి. చేయనించలేదు, ఆమెతో నుండుటకైనను, ఆమె మాట వినినవాడు, ఆమె మాట వినినవాడు కాదు. నెక్స్ట్, అట్లుండగా ఒకనాడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవ్వరూ అక్కడ లేరు, ఎవ్వరూ లేరన్నమాట. ఇంట్లో ఎవ్వరు లేరు. ప్లాన్ నటిస్తుంది, ఎదురు చూస్తుంది సమయం కొరకు. అప్పుడు ఎవరు లేకపోయేసరికి ఏమంటుంది? అప్పుడు ఆమె అతన్ని వస్త్రము పట్టుకొని ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు ఫస్ట్ మాటతోటి అడిగింది, యాక్సెప్ట్ చేయాలా? యాక్సెప్ట్ చేయాలా? అసలు వద్దన్నాడు. నీకు పెళ్ళయింది, నాకు పెళ్ళవలా? నేను దేవుడు యొక్క కటాక్షం నాపై ఉంది. ఒకవేళ నువ్వు ఎంత తెగించినప్పటికీ నీ నన్ను కాపాడినటువంటి, నన్ను చూస్తున్నటువంటి నా యజమానుడికి నేను ద్రోహం చేయలేను. నన్ను అప్పచెప్పింది ఇక్కడ దేనికి? నిన్ను తప్ప ఇంటిలో దేన్నన్నా వాడుకోమన్నాడు. దేని మీదైనా అధికారం ఉంది, కానీ నీ మీద నాకు మాత్రము అధికారం లేదని ఒప్పలేదు. అసలు నేను ఇంత దూరమైన దుష్కార్యము నేను చేయడానికి పూనుకోను. ఇంత దూరమైనటువంటి దుష్కార్యము నేను చేసి ఇక మీ మనుషుల యొక్క మన్ను నాకు అవసరం లేదు. ఇదిగో పైన ఉన్నటువంటి దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన తోడు కావాలి. భూమి మీద ఒక రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళని చెప్పేవాళ్ళే డాక్టర్ కూడా దేవుడు దయంటే నువ్వు బతుకుతావంటారు. అంతకు మించి మరొక ఆప్షన్ లేదు ఇంక మనిషికి. నీకు డబ్బు ఉంటే ఏంటి, ఆస్తి ఉంటే ఏంటి, అంతస్తు ఉంటే ఏంటి, అందం ఉంటే ఏంటి, ఎన్నెంత క్వాలిఫికేషన్స్, ఎన్నెన్న పట్టాలు, ఒకవేళ అమెరికా యూనివర్సిటీలో చదివినటువంటి పట్టా నీకున్నా నువ్వు బ్రతికేది కొద్ది కాలమే అని తెలుసుకున్న యేషేబు, అని తెలుసుకున్నటువంటి యేషేబు నిజంగా దేవుడే తోడుండాలి నాకు, ఈ మనిషి భూమి మీద ఎవరు నాకు మనుషులు అవసరం లేదని తెలిసి అతడు ఒప్పలేదన్నమాట. దేని కొరకు? తప్పు చెయ్యాలనేటువంటి ప్రేరణ ఆ యజమానుడి భార్యకు కలిగితే. ఈ ఒక యవనస్తుడి బుద్ధి చెప్తున్నటువంటి ఒక విధానం చాలా బాగుంది. అప్పటితో యాగల దిన దినము ఇతను ఎక్కడ లొంగ తీసుకోవాలో, ఇక్కడ ఎలా ఇతన్ని బలహీనపరచుకోవాలో అని దిన దినము కూడా మాట్లాడుతుందంటే ఇంకా ఆమె ఎన్ని శాస్త్రాలు చేసి ఉంటుంది, ఎన్ని శాస్త్రాలు చేసి ఉంటుంది అతడు లొంగ తీసుకోవడానికి? అక్కడికి లొంగక నిజంగా తను ఏం చేసిందట, ఇంకా అతని వస్త్రం పట్టుకుంది అని దగ్గరకు వచ్చేసింది. అప్పుడు అతను ఏం చేశాడు? నిజంగా వండర్ఫుల్ పదం అనమాట అది. ఏం చేశాడు చూడండి, అసలు అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. పారిపోతున్నాడు ఆయన. ఈమె ఎంత ఫోర్స్ చేసినా, ఎంత బలవంతం చేసినా కానీ అది చివరికి వస్త్రాన్ని విడిపించుకొని చివరికి యేషేబు పారిపోయాడు అనమాట. నిజంగా యేషేబు లాంటి మనసు ఎవరికి ఉందా? యేషేబు లాంటి ఆలోచన ఉందా? ఉంటే ఒకనాడు అమ్ముకున్నటువంటి వారినే ఈరోజు ఒక ఐగుప్తు ధనాన్ని మొత్తాన్ని కూడా, ఒక భయంకరమైన ప్రపంచ కరువు వచ్చినప్పుడు ఆ కరువును తప్పించేటువంటి గొప్ప బాధ్యత ఈరోజు ఆ యేషేబు దగ్గరకు వచ్చి నమస్కరించి వీళ్ళు బ్రతకాలని, వీళ్ళ ఆకలి తీర్చుకోవాలని నమస్కారం చేసి ప్రభు మాకు దారిన ఉంటాము అనే స్థితికి దేవుడు ఎక్కాడు. ఎక్కడ అందలంలో ఉన్నటువంటి వ్యక్తిని నిజంగా పైకి లేపాడు అని అనగడ్డ గుంటలో పడినటువంటి వ్యక్తిని దేవుడు నిజంగా ఆయన అందలం ఎక్కించాడు. రాజులు కూడా యేషేబు దగ్గరకు రావాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. ఎందుకో తెలుసా? త్యాగం చేశాడు. ఒక పక్క కళ్ళు ఉన్నా, ఒక పక్క హృదయం ప్రేరేపించినా కానీ నిజంగా ఇంత ఘోరమైన దుష్కారం చేయడానికి యేషేబు ఒప్పలేదు అంటే యేషేబు లాంటి నిజంగా మనసుందా? ఆ భార్య లాంటి మనసుందా? ఏది కావాలి? అందుకేనా దేవుడు తోడై ఉన్నాడు? ఒకవేళ ఆ యేషేబు గినక ఆ దుష్కార్యం చేసుంటే దేవుడు తోడు ఉండేది కాదు. దేవుడు తోడు ఎందుకుంది అంటే అతడు ఏం చేశాడు? ఒక పదం చూద్దాం మనం. దీపము, మన యొక్క దేహానికి దీపం ఏంటి? కన్ను. వెరీ గుడ్. సామెతలు 20:20 సామెతలు 20:20 మన దేహానికి దీపము కన్ను.
తన తల్లినైనను తండ్రినైనను దూషించు అంటే మాట వినని వానికి దీపము వాని దీపము కారు చీకటిలో ఆరిపోతుంది కారు చీకటిలో ఆరిపోవును ఎవరైతే భూమి మీద శరీరానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు నెక్స్ట్ ఆత్మ నడిపించేటువంటి సేవకులు రెండోది ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవుని మాట ఈ మూడు ఎవరు ధిక్కరించినా కారు చీకటిలో నీకున్న దీపము ఆరిపోతుంది అంటే ఈ రోజు తల్లి తండ్రిని దూషించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన యొక్క దీపం ఎక్కడ ఆరిపోతుందంట భయంకరమైన కారు చీకట్లో అసలు ఆరిపోవాల్సింది వెలుగున్న కడ ఆరిపితే బాగానే ఉండేది భయంకరమైన కారు చీకటిలో నీ దీపం ఆరిపోతే ఇక నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది ఎంత భయంకరంగా ఉంటుంది ఏ షేపుకి దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు అంటే నానా అన్నలు అక్కడ ఉన్నారు వారి యొక్క యోగ సమాచారం తెలుసుకొని నాకు ఇవ్వు అని తండ్రి మాటను కాదనలేక ఈరోజు బయటికి వెళ్ళారన్నమాట అందుకు దేవుడు తోడై ఉన్నాడు తనకున్నటువంటి క్యారెక్టర్ని బట్టి తోడై ఉన్నాడు ఈరోజు అందుకే ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు ఈ భూమి మీద మన దీపాలు మనకంటూ ఒక దీపాలు ఆరిపోకుండా ఒక విజయంలోకి వెళ్ళాలి అంటే సక్సెస్ అవ్వాలి అంటే ఈరోజు దేవుడి యొక్క సింహాసనం పరలోకానికి వెళ్ళాలి అంటే మనం చెయ్యవలసింది ఒక్కటే ఫస్ట్ దేవుని మాట రెండోది సేవకుల మాట మూడోది తల్లిదండ్రుల మాట ఈ మూడు లేనటువంటి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో మీ కళ్ళమ్మటే రోజు చూస్తున్నారు వార్తలు కామంతో ఎంతమంది రెచ్చిపోతున్నారు ఈరోజు నీకు తోడున్నటువంటి తల్లిదండ్రులు నీ తోడు చూడరా నీ తోడు ఎప్పుడు కావాలో నీకు చూడరా తల్లిదండ్రుల మాట కాదని ఈరోజు భయంకరమైనటువంటి స్థితిలో ఆ మాట కాదన్నప్పుడే నీ దీపం మారిపోతుంది నువ్వు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతావు అన్నమాట నిన్ను రక్షించేది దేవుని మాటలు అయితే నిన్ను రక్షించేది నిన్ను ఒక గైడెన్స్ చేసేది దేవుని యొక్క సేవకులు అయితే నిన్ను రక్షించేది నిన్ను కాపాడేది నిన్ను సంరక్షించేది తల్లిదండ్రులు అయితే ఈ మూడు మాటలు ఎవరైతే ధిక్కరిస్తారో వారు భయంకరమైనటువంటి స్థితిలో పడిపోతున్నారు పడిపోయే ప్రమాదం ఉంది పడిపోయినటువంటి వారు కూడా ఈ లోకంలో ఉన్నారు ఈరోజు అమ్మబడినటువంటి వ్యక్తి దిక్కు లేనటువంటి ఒక వ్యక్తి ఆయన వారుకానటువంటి వ్యక్తి అతని కొనుక్కున్నటువంటి వారు బానిసగా చూడవలసినటువంటి యేషేబుని దేవుడు తోడుండబట్టి నిజంగా ఒక వండర్ఫుల్ స్థితిని అందరికంటే హెచ్చించేటువంటి స్థితి ఇక్కడే కాదు పరో యొక్క రాజ్యంలో కూడా పరో కంటే పరో తర్వాత ఎవరింకో పరో యేషేబే అటువంటి స్థితి వచ్చింది అంటే ఒకటి తల్లిదండ్రుల మాట వినాలి రెండు సేవకులు మాటినాలి మూడు ఆ మాట వినకపోతే నిజంగా మన దీపము ఆరిపోతుంది ప్రమాదంలో పడిపోతాం పరలోకమునికి వెళ్ళలేనటువంటి పరిస్థితి అన్నమాట యేసేబు గురించి మనం ఆలోచించినప్పుడు అర్థం కావాలి ఎంత ఫోర్స్ వచ్చింది ఎంత ఫోర్స్ వచ్చింది ఈరోజు క్షణిక సుఖము కొరకు ఆలోచించలేదు ఈరోజు దేవుడి మాట కొరకు ఆలోచించాడు అటువంటి స్థితిలో ఎవరైతే ఉండగలరో చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఆలోచించండి తీర్మానం చేసుకోండి ఈ రోజు నుండి నా తల్లిదండ్రుల మాట నేను వినాలి నా సేవకుల మాట వినాలి దేవుని మాట అంతకంటే వినాలి లేదంటే నా దీపం ఆరిపోతుంది తల్లిదండ్రులు కాదని దేవుని మాట కాదని అడుగు బయట పెట్టారా నీ స్థితి సమాజం కూడా నిన్ను చూస్తే నీచంగా చూస్తుంది నీకు ఒక నింద నీకు ఒక భయంకరమైనటువంటి మచ్చ నువ్వు చచ్చిపోయేంత వరకు ఆ మచ్చ పోదు దేవుని కొరకు ఆలోచించండి క్షణిక సుఖము కొరకు ఆలోచించిన అబ్బ పరిస్థితి ఎలా ఉంది ఈరోజు ఆ సుఖం కోరుకోనటువంటి యేసేపు యొక్క జీవితం ఎలా ఉందో రెండు కంపారిజన్ చేసుకోండి మన జీవితంలో దేవుడు అద్భుతంగా మారుస్తాడు అటువంటి స్థితిలోనికి మనందరం వెళ్ళాలి ఈరోజు మనం నేర్చుకున్నాం మన యొక్క కన్ను ద్వారా మనం మోసపడుతున్నాం మనలో ఉండేటువంటి పోరాటాలు మనలో ఉండేటువంటి ఆరాటాలు దేని కొరకు అంటే భోగేచ్ఛల కొరకే ఆ భోగేచ్ఛలు అవసరమా దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క జీవితం అవసరమా నిర్ణయించుకోండి యేసేపు జీవితము టెంప్ట్ అవ్వలేదు యేసేపు పోస్టులో ఉన్నా కానీ ఒక యవనస్తుడు ఒక ఉన్నతంగా తన యొక్క వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ని కాపాడుకున్నాడు అలా కాపాడుకోబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు అటువంటి స్థితిలో మనమందరం వెళ్ళాలని ఈ వాక్యాన్ని కామె పెడుతూ వచ్చేవారు ఇంకా అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుకుందాం.